ముందుగా తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు ఓ సామాజిక కార్యకర్త ఆర్టీఐ యాక్టివిస్ట్ కోయిని వెంకన్న గారితో రేపు జరుపుకోబోయే విమోచన దినోత్సవం గురించి ఈ ప్రస్తుత తెలంగాణలో ఉన్న పార్టీ రథసారథులు పార్టీ నాయకులు జరుపుకునే పండగల గురించి మరి యొక్క వాటిలో ఉన్న ఆంతర్యం గురించి అసలు ఎందుకు జరుపుకుంటారనే విశేషాలపై కోయిని వెంకన్న గారితో ముఖాముఖి. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ముందుగా మీకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. మరి అది విమోచన అనాలో విలీన అనాలో ఏ నాలో అనేది చివరికి మీరే చెప్పండి. ప్రస్తుతం రేపు జరగబోయే పండుగలను 3-4 పార్టీలకు సంబంధించిన వాళ్ళు తలొక పేరు పెట్టి ఎవరికి వాళ్ళే జరుపుకుంటున్నారు. అసలు ఈ విమోచన దినోత్సవం అంటే ఏంటి, ఈ సెప్టెంబర్ 17కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, వీటి గురించి మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి, వీటి యొక్క ఆంతర్యం ఏంటి? ఇది 1948 సెప్టెంబర్ 17న జరిగిన సంఘటనకు సంబంధించిన చర్చ. ఇది విమోచన, విద్రోహమా, విలీనమా, ఇవన్నీ చూస్తే విముక్త, ఇవన్నీ పరిశీలిస్తే అక్కడ జరిగింది చర్చ కాకుండా ఈ పదాల చుట్టూ తిప్పుతున్నారు. ఇది విద్రోహం. ఇంతకాలం ఇదే విషయాల్ని, ఈ ప్రజా విజయాన్ని లేదంటే భారతదేశ విజయాన్ని లేదంటే ఆ రోజు సైన్యాలు చేసిన విజయం అయితే లేదంటే ఆ రోజు హోమ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయం విజయోత్సవం అయితే గతంలో అప్పటి నుంచి జరుపుతూ రావాలి కదా. ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత చర్చ జరుగుతుంది, గత 5-6 సంవత్సరాల నుంచి కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది విమోచన దినం, నైజాం సర్కార్ నుంచి భారతదేశంలో విలీనం చేసి దాన్ని విమోచన చేశారు అని. అది సర్దార్ వల్లభాయ్ పటేల్ చేశాడు గొప్పతనం అని. సర్దార్ వల్లభాయ్ పటేల్ చేస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, అంటే అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఆయన అనుమతి లేకుండా సర్దార్ పటేల్ నిర్ణయం తీసుకోడు, ఆయన డైనమిక్ లీడరే కావచ్చు. ఆ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాది గొప్ప అని చెప్పాలి. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ కాదు కదా, అదే బీజేపీ కాదు కదా, కాబట్టి మరి బీజేపీ వాళ్ళు ఆ మాట ఎందుకు అంటున్నారు అని ఆలోచిస్తే నైజాం సర్కార్ ముస్లిం కాబట్టి హిందువులకి ముస్లింలకి జరిగిన పోరాటంగా దీన్ని వర్ణిస్తున్నారు. ఇది తప్పు, అది మత పోరాటం జరగల. అంటే రాజ్య పరిపాలనకి, భూస్వాములకి, దేశముఖులకి, ప్రజలకి, రైతులకి మధ్య జరిగిన పోరాటం అది. దాన్ని కమ్యూనిస్టులు విద్రోహం అంటున్నారు, టీఆర్ఎస్ విలీనం అంటుంది, కాంగ్రెస్ ఇంకో మాట అంటున్నది. ఎవరు ఏ మాట అన్నా కూడా భారతదేశంలో 1950లో ఈ నైజాం సర్కారు కలిసింది, కానీ సంఘటన జరిగింది 1948 సెప్టెంబర్ 7వ తారీఖున. మరి అప్పటి వరకు ఆ 2 సంవత్సరాల కాలంలో నిజంగా భారత సైన్యాలు పోలిచ్చేరే పేరుతో వచ్చి పోలో ఆపరేషన్ పోలో పేరుతో వచ్చి ఈ నైజాం సర్కార్ని అణిచేస్తే అతన్ని జైల్లో పెట్టాలా లేదు అతన్ని కాల్చేయాలా, కానీ అతను రాజప్రముఖ ఇచ్చి వెల్లోడి అనే ఐఏఎస్ అధికారిని ముఖ్యమంత్రిగా చేసి జయన్ చౌదరిని ఆ సైన్యాధికారిని ఇక్కడ అధికారిగా చేశారు. మరి దీన్ని బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు అనేది మనం ఆలోచించాలి. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు అంతకు ముందు నుంచే చాలా కాలం నుంచి ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా భూస్వాములు, దేశముఖులు వీళ్ళందరూ కలిసి దొరలు, వీళ్ళు ప్రజలందరినీ ఏ ఏ కుల వృత్తులు చేస్తారో ఆ కుల వృత్తులు చేసే వాళ్ళందరూ కూడా 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ కుల వృత్తులని వీళ్ళకు ఉచితంగా చేయాలి. అన్ని కులాల్లో వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళ 100 ఎకరాల భూమి ఉచితంగా సాగు చేసి ఆ పంటని వాళ్ళకి ఇవ్వాలి. తిరిగి అదే పంటని వీళ్ళు వడ్డీకి కండామనికి తీసుకోవాలంటే నాగులకు తీసుకోవాలి, తీసుకొని అప్పుల పాలు కావాలి. అంటే నిరంతరం ఒక 10 గ్రామాలు, 15 గ్రామాలు, 20 గ్రామాలు, అంటే ఇప్పుడు మనం మండలాలు అంటున్నాం కదా, ఈ మండలాల అంత వెడల్పు వైశాల్యం
లేదా తాలూకా స్థాయిలో మొత్తం ఆ ధర కింద ఆ గ్రామాలండి వాళ్ళు చెప్పినట్టు మాత్రమే పరిపాలన జరగాల వీళ్ళ దగ్గర శిస్తు వసూలు చేసి కొంత వాళ్ళు ఖర్చులు కుంచుకొని దాన్ని నైజాం సర్కార్కి పన్ను రూపంలో శిస్తు రూపంలో కప్పం రూపంలో కడతారన్నమాట అయితే వీళ్ళు వసూలు చేసి ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏది ఉపయోగమైతే అది చేయడానికి నైజాం వాళ్ళకి సహకరించేవాడు దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ పెట్టి పోరాటం చేశారు ఆ క్రమంలో ప్రజా ఉద్యమం నడుపుతుంటే 1945 జూలై 4వ తారీఖున దొడ్డి కొమరయ్యని కాల్సి చంపారు విష్ణు రామచంద్ర రెడ్డి అనే పెద్ద భూస్వామి కరోడ్ అతను అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎవడు మిగల్లు అతను ప్రైవేట్ సైన్యాలు ర్యాలీ చేస్తూ ఉంటే దొడ్డి కొమరయ్యని కాల్సి చంపిన దగ్గర నుంచి మనం మామూలు పోరాటం చేస్తే సాధ్యం కాదు కాబట్టి మనం తుపాకులు పట్టుకోవాలా ఈ భూస్వాముల యొక్క ప్రైవేట్ సైన్యాల్ని మనం వాళ్ళ సైన్య తుపాకీతోటే ఎదిరించాలని చెప్పి ఒక గన్నుకి గన్ను సమాధానం చెప్పి అప్పుడు అప్పుడున్న క్రమంలో చండ్ర రాజేశ్వరరావు సుందరయ్య ఇక్కడ దేవులపల్లి వెంకటేశ్వరరావు తరిమిల నాగిరెడ్డి రావి నారాయణ రెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి ఇటువంటి వాళ్ళు చాలామంది నాయకులు ప్రజలందరినీ సమీకరించి ఆ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారు దీన్ని ఈ విషయం చర్చకు రాకుండా విలీనమా విద్రోహమా విమోచన విముక్త దీని చుట్టూ చర్చ జరుపుతున్నారు అసలు ఎందుకు ఈ పోరాటం జరిగింది ఆ పోరాటాన్ని అణచివేయడానికి ఏం జరిగింది అనే చర్చ పెట్టట్లేదు అయితే సార్ ఇప్పుడు వీళ్ళు ప్రకటించిన వాటిలలో ఈ పార్టీ నాయకులైతే ఈ యొక్క ఇక్కడ ఉన్న ప్రజెంట్ పార్టీ అధినేతలైతే విమోచన సమైక్యమా విద్రోహమా స్వాతంత్రమా విలీనమా అంటే ఈ ఐదిటి మీద ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు కానీ ఈ రోజు వరకు కనీస వసతులు లేని గ్రామాలు చీకటి గ్రామాలు రోడ్డు లేని గ్రామాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మన తెలంగాణలో అన్ని రకాల పనులు చేతే ఇతర రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానీ దంతెవాడ కానీ సుక్మా కానీ కుంట కానీ ఇతర మహారాష్ట్ర కానీ గుజరాత్ ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బ్రతికే వాళ్ళకి కనీసం సౌకర్యాలు కల్పించట్లేదు వాళ్ళకి ఏమైనా జరిగినా కానీ పట్టించుకోవట్లేదు వీళ్ళది ఇదొక భాగం అయితే ఇక్కడున్న తెలంగాణ ప్రజలు ఈ రోజు వరకు ఏం లబ్ధి పొందారని పండుగలు జరుపుకుంటున్నారు ఎస్ మంచి విషయమే దృష్టి తీసుకొచ్చారు అంటే భారతదేశంలో విలీనమై గొప్ప సంఘటన జరిగింది మంచి పని జరిగింది అని చర్చ పెడితే దానివల్ల ఏం ప్రయోజనం జరగాలి మీరన్నట్టుగా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెంది ఉండాలి కానీ ఈ రోజు వరకు ఈ రాజకీయ పార్టీలు పెట్టే ఈ చర్చకి అసలు దాని అర్థం ఏంటో ఎందుకు ఈ చర్చ జరుగుతుందో తెలియని వాళ్ళు ఉన్నారు అంటే తెలంగాణ ప్రజల్లో ఇదే పోరాటం తెలంగాణ ప్రజలు చేస్తే వాళ్ళకి తెలియకుండాంటే ఇది మూడో తరమో నాలుగో తరం వచ్చింది కాబట్టి ఇప్పుడున్న తరాలకి పెద్దగా తెలియదు రెండోది ఛత్తీస్గఢ్ నుంచి మన స్టేట్లోకి వలస వచ్చిన పేదలు అంటే భారతదేశంలో ఎక్కడున్న పేదలు పేదలే కదా వాళ్ళు మన సోదరులే కదా వాళ్ళు ఈ రోజు వరకు ఎక్కడ ఉండాలో ఎక్కడ బతకాలో ఏం చేసి బతకాలో ఏం తినాలో నీళ్లు లేక వసతి లేక కరెంటు లేక రహదారి సౌకర్యం లేక ఆరోగ్య సౌకర్యాలు లేక వైద్యం అందక ఇప్పటికీ కానుపు వస్తే వైద్యం కావాల్సి వస్తే దాదాపు 30-40 కిలోమీటర్ల అంటే 5-6 కిలోమీటర్ల నుంచి 30-40 కిలోమీటర్లు కావిడేసుకొని తీసుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ విమోచన జరిగి విద్రోహం జరిగి లేదు విలీనం జరిగి ఈ అభివృద్ధి చేశాం వీళ్ళకి ప్రయోజనం జరిగింది అని చెప్పే పరిస్థితి లేదు వీళ్ళకి ప్రయోజనం జరగలేదు కాబట్టి ఉపయోగం జరగలేదు దీనికోసం మనం అందరం కలిసి వీళ్ళని అభివృద్ధి పదవిలోకి తీసుకొచ్చేటట్టుగా ఇది జరగటం వల్ల మనకి మేలు జరిగిందని చెప్పే విధంగా చేద్దామని ప్రజా ప్రయోజనం జరిగే పని కాకుండా ఎవరికి ఇది పేరు రావాలా అనేది చుట్టూ ఈ చర్చ జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ములుగు ప్రాంతంలో కానీ ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడని ఖమ్మం జిల్లాలో కానీ సుమారు ఒక 70-80 గ్రామాలు ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు వాళ్ళకి కనీసం రోడ్లు లేవు వస్తువులు లేవు సరైన బట్టలు లేవు వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి ఓట్లు ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళని చూడండి మీరు కనీసం ఆ పిల్లలకి ఎటువంటి వసతులు లేవు మీరన్నట్టుగానే రోడ్లు లేవు నీటి వసతి లేదు విద్యుత్ వసతి లేదు వాళ్ళ ఓట్లప్పుడు మాత్రం పోతారు మిగతా టైం బ్లీచింగ్ కూడా చల్లరు ఇటువంటి గ్రామాలకి
కనీసం కరెంట్ అంది విద్యుత్ అందించలేని వాళ్ళు ఈ పండగలు జరుపుకోవడానికి జరుపుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి ఇది చూసైనా ఈ ప్రజలకి కనీస పరిజ్ఞానం వస్తదంటారా ఎస్ మంచి మాట చెప్పారు ఇది స్వయంగా నా యొక్క స్వానుభవంతో చెప్తున్నాను నేను చెర్ల మండలంలో 2000 సంవత్సరం నుంచి 2004 వరకు 2005 వరకు ఆ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ బోర్డర్ నుంచి చెర్ల మండలంలోకి వచ్చిన 13 గ్రామాల యొక్క సమస్యల మీద పని చేశాను అక్కడ రేషన్ కార్డు లేదు ఓటర్ కార్డు లేదు జాబ్ కార్డు లేదు రాధార్ సౌకర్యం లేదు అంగన్వాడీ స్కూల్ లేదు చదువు లేదు అసలు వాళ్ళని భారత పౌరులుగానే గుర్తించే పరిస్థితి లేదు పైగా ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇబ్బందులు పెడుతున్నారు రకరకాల కేసులు పోలీసులు పెడుతున్నారు ఈ క్రమంలో నేను వాళ్ళందర్నీ చైతన్యపరిచి వాళ్ళకి నీటి సౌకర్యం త్రాగునీటి సౌకర్యం బడి విద్యుత్ వీటన్నిటిని కల్పించడం కోసం అప్పుడు భద్రాచలం ఏరియాలో సున్నం రాజే ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను సిపిఎం పార్టీ ఆర్గనైజర్గా ఉండి వాళ్ళందర్నీ స్వయంగా తీసుకొచ్చి ఏం చేశానంటే వాళ్ళ సమస్యని తీసుకొచ్చి అధికారుల ముందు సీట్లో కూర్చోబెట్టి వాళ్ళ సమస్య వాళ్ళే అధికారులకు చెప్పుకునేటట్టు చేసేవాడిని అప్పుడు అధికారులు కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఇది లోపట గ్రామాలు మనం పట్టించుకోకపోతే వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తే మనకి ఇబ్బంది జరుగుద్దనే ఉద్దేశంతో వాళ్ళని వాళ్ళ సమస్యని తెల్లారో మూడో నాడు వీళ్ళు చెప్పిన టైంకి ఖచ్చితంగా పోయి సమస్యను పరిష్కరించేవాళ్ళు ఇప్పుడు ఈ 20 సంవత్సరాల కాలంలో చూస్తే గతంలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ అక్కడ లేదు కానీ అట్లని చెప్పి అంత అభివృద్ధి అయిందని మనం అనలేం అయితే మళ్ళీ మొదటికి పోతే ఇది ఏ వెట్టి చాకరికి వ్యతిరేకంగా ఏ అణచివేతకి వ్యతిరేకంగా ఏ దోపిడీకి వ్యతిరేకంగా ఏ అహంకారానికి వ్యతిరేకంగా పోరాటం జరిగిందో ఆ విషయాన్ని మాట్లాడటం లేదు ఆ రోజుల్లో ప్రతి గ్రామంలో సాకల ఐలమ్మ అంటే చిట్యాల ఐలమ్మ కూడా తను ఏరియా వాళ్ళ దగ్గర కౌలు తీసుకుంటే ఆ భూమి నాకే కావాలని విష్ణు రామచంద్రారెడ్డి ఆమె చేను పంట కోస్తా పంట కావాలని ఎత్తుకెళ్ళడానికి వస్తే వాళ్ళని నిలువరించి రోకల బడ తీసుకొని పారిపోయేటట్టు కొట్టి కమ్యూనిస్టుల సహకారం కోరింది అట్లా ప్రతి గ్రామంలో జరిగింది ఆ క్రమంలో ప్రజల తరపున పోరాడే నాయకుల్ని ఆ రజాకార్ అంటే వాడు కాసిం రజ్వీ అని ఈ నిజాం సైన్యాన్ని అంటే వాళ్ళందరూ ముస్లింల సైన్యాన్ని తయారు చేసి ప్రజల మీద పడి గ్రామాల్లో పడి కనపడ్డ వాళ్ళని కనపడ్డట్టే కొట్టి చంపి ఒకవేళ బ్రతుకుండగానే కూడా సజీవ దహనం చేసేవాళ్ళు అంతేకాకుండా ఆ వాళ్ళని ఆ లారీ కట్టుకొని బ్రతుకుండగానే కాళ్ళకి తాడు కట్టి లారీ ఈడ్చుకొని పోతుంటే ఎక్కడ శరీరం అక్కడ ఎక్కడ ఎముకలు అక్కడ ఊడిపోయి చిత్రహింసలు పడి చనిపోయేవాళ్ళు కొంతమందిని పట్టుకొని సున్నవరాళ్ళు బస్తాలో పోసి మధ్యలో ఈయన మనిషిని పెట్టి మళ్ళీ సున్నవరాళ్ళు పెట్టి పైన కుట్టి నీళ్ళలో వేసేవాళ్ళు అంటే ఉడికి చనిపోయేవాళ్ళు బ్రతుకున్నగానే అట్లనే కొంతమంది పట్టుకొచ్చి వాళ్ళతోటే ఇసుక మే నెలలో ఇసుక గోయి తీపిచ్చి ఆ గోయిలో పడేసి పైన ఇసుక పూడిపించేవాళ్ళు ఇంకా కొంతమంది వాళ్ళ చేతిలో చనిపోయేదానికంటే నా చేతులతోటి నేను చనిపోవటం మంచిది వా వీర సాగు వీరుల్లాగా చనిపోవాలనే ఉద్దేశంతో తప్పనిసరి ఇక నేను ఎట్టిపోయే పారిపోయే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు కాల్చుకొని చనిపోయారు వీరుని మరణం పొందారు కాబట్టి అటువంటి పోరాట యోధుల 4000 మంది ఎర్రజెండా బిడ్డలు ఆ ఉద్యమంలో వచ్చిన యువకులు పెద్దలు అందరూ మేధావులు ప్రాణత్యాగం చేస్తే 4000 గ్రామాల్లో 10 లక్షల ఎకరాల భూమి పేదలకు దక్కింది ఆ తర్వాతనే కౌలుదారి చట్టం వచ్చింది ఆ తర్వాతనే భూమి పంపకాలు జరిగినాయి ఆ పోరాటం వల్లనే భారతదేశంలో కూడా భూమి మిగులు భూములు పంచాలని ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మిగులు భూమి పంపకం తీసుకొచ్చారు పివి నరసింహరావు కూడా సీలింగ్ చట్టం తీసుకొచ్చాడు ఏది ఏమైనా కొన్ని 100,000 ఎకరాలు ఒక మండల స్థాయిలో తాలూకాల స్థాయిలో ఒకళ్ళ చేతిలో ఉన్నది ఆ తర్వాత పంచబడ్డది అయినా కూడా ఇంకా కొంత భూమి ఉంది ఇంకా ఇప్పటికీ భూస్వాముల చేతుల్లో చాలా భూమి ఉంది తక్కువ మంది చేతుల్లో ఉంది దీన్ని చర్చ వదిలిపెట్టి అంతమంది త్యాగ ఫలితంగా జరిగింది అయితే ఇక్కడ ఇంకో చర్చ చేయాలి ఏదైతే ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటం వల్ల రైతులంతా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అల్లని రైతులంతా ఈ తుపాకులు పట్టుకొని పోరాటం చేశారే అందులో ఒక పద్మ అనే మహిళ తన చంటబిడ్డని దళంలోకి పోవాలా చంటబిడ్డని తీసుకొని పోవాలా అవతల రజాకార్ల దళం ఉందని తెలిసింది
ఏం చేయాలా ఏడిస్తే పట్టుకుంటారని చెప్పి పొదల నుంచి తీసపోయి ఒక జనచోని కోస్తా ఉంటే ఆ జనచేని కోసే ఆ రైతులకి తన చంటి బిడ్డని ఇచ్చి ఆమె నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదో తెలియదు నా బిడ్డను చూసుకోండని పోయింది తిరిగి రాలే అంటే ఎటుపోయింది చనిపోయింది అంటే అటువంటి వాళ్ళు చంటి బిడ్డని ఎత్తుకొని కన్న తల్లిదండ్రులని ఆ అన్న చెల్లెల్ని వదిలిపెట్టి తుపాకీ గుండ్లకు తోటాలను ఇచ్చి ఉరికంబాలకు ఉయ్యాలను ఎక్కి త్యాగాలు చేస్తే ఆ త్యాగాల గురించి మాట్లాడకుండా వాళ్ళ విద్రోహమా వినోదమా విలీనమా విమోచన స్వాతంత్రమా ప్రజాస్వామ్యమా ఈ మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం రాలేదు విమోచన జరగలేదు విద్రోహం స్వాతంత్రం రాలేదు ప్రజాస్వామ్యం లేదు ఈ రోజు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఎదురు తిరిగితే అక్రమ కేసులు పెడుతుంది అదే టీఆర్ఎస్ ఉద్యమం చేసిన క్రమంలో అంటే ప్రజలంతా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన క్రమంలో ఏమన్నారు నీళ్లు నిధులు నియామకాలు స్వేచ్ఛ అణచివేత ఉండని తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మిస్తామని చెప్పి అంతకుముందు నైజాం సర్కార్ని దొరల ప్రభుత్వాన్ని గుర్తు చేసే విధంగా ఇప్పుడు అణచివేత జరుగుతుంది ఎక్కడ చూసిన అక్రమ కేసులు ఎక్కడ చూసిన ఆక్రమణలు ఆ రోజుల్లో ఒక రకమైన భూస్వాములు అయితే ఈరోజు నయా భూస్వామి పెత్తనం జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు ప్రగతి భవన్లో వాళ్ళ ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన చేసే కేసీఆర్ నిజాముని తలపించే విధంగా చేస్తున్నాడు కాబట్టి ఇది చర్చ జరగాల అదే కాదు ఇంకో దురదృష్టకరం ఏంటంటే ఏ కమ్యూనిస్టులు అయితే త్యాగాలు చేసి ప్రజా ఉద్యమాలు నిర్మించి భూస్వాముల భూమిని తీసుకొని పేదలకు పంచారో అదే భూమిని 2018లో మొత్తం కేసీఆర్ గారు ఆ భూముల భూస్వాములందరినీ పిలిచి పట్టాదారుల పేర్లు ఉన్న వాళ్ళకే పాస్ పుస్తకాలు చేయండి అని 100,000 ఎకరాలు చేసి అదేవిధంగా ఎక్కడైనా ఆ భూమి చేసినా మళ్ళీ పేదల నుంచి తీసుకోవటం కుదరదు అనుకున్నప్పుడు వాళ్ళతోటి సంతకాలు పెట్టించుకుంటేనే భూస్వాముల పట్టాదారుల సంతకాలు ఉంటేనే మీకు పాస్ పుస్తకం చేస్తామని చెప్పి రైతు బంధు ప్రకటించి రైతు బంధు వస్తుంది కాబట్టి 10,000 మీరు ముందుగా 10,000 లంచం ఇవ్వండి అని చెప్పి ఒక సంవత్సరం పాటు రైతు బంధు కింద ఎంతైతే పేద రైతులకు వెళ్ళాలో అంతా అధికారుల దగ్గరికి వెళ్ళింది దాంట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకి కేసీఆర్కి కేటీఆర్కి వాటాలుగా పోయినాయి అంటే ఆ దోపిడీ ఒక రకంగా అయితే ఈ దోపిడీ ఒక రకంగా జరిగింది ఆ తర్వాత అటువంటి భూమి సమస్యలు మళ్ళీ సమాచార హక్కు చట్టం ఇంకోటి పెట్టి బయటకు వెలికితీస్తారని చెప్పి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారు విఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు పానీలు రికార్డులను వాళ్ళ దగ్గర ఉంటాయి రికార్డులను ఇచ్చేవాళ్ళు లేకుండా చేయాలి తర్వాత తహసీల్దార్ ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ అధికారాలను తీసేసి ముఖ్యమంత్రి ఏం చేశాడంటే ధరణి వెబ్సైట్ పెట్టి ధరణిలో ఫీజు కడితే అది ఓపెన్ అయింది ఆ ఫీజు ఎవరికి పోద్ది ఒక ప్రైవేట్ సంస్థ పోద్ది ప్రైవేట్ సంస్థ కేసీఆర్ కుటుంబానికి ఉపయోగపడే వాటాలు పంచుకునేది చేశారు మొత్తంగా దాన్ని నిర్వీర్యం చేసి అసలు సమస్యలు పక్కబెట్టి ఏ భూస్వామి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేశారో వెట్టి చాకరి విముక్తి కోసం చేశారో అది లేకుండా అది కాన్ రాకుండా అది చర్చ రాకుండా చేయడానికి వీలు చేస్తుంటే కమ్యూనిస్టు నాయకులు ఏం చేయాలి అరే బిడ్డ మా పూర్వీకులు మా పోరాట యోధులు మా నాయకులు మా కార్యకర్తలు మా ప్రజలు రక్తతర్పణ చేసి సాధించుకున్న తెలంగాణ ఇది ఈ తెలంగాణ చరిత్ర మాది ప్రపంచంలోనే తెలంగాణ సాయుధ పోరాట చర్చ జరిగింది ఈ తెలంగాణ పోరాటంతో భూపంపకాల చర్చ వచ్చింది ఈ క్రమంలోనే తెబాగా పోరాటం జరిగింది బెంగాల్లో జరిగింది కేరళలో జరిగింది ఇంకొకటి జరిగింది కాబట్టి మొత్తంగా ఈ పోరాటాన్ని స్ఫురణకు తీసుకొచ్చే విధంగా స్మరించుకునే విధంగా మొత్తం కమ్యూనిస్టులు ఆ రోజు ఏం జరిగిందని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం చేసి 17 సెప్టెంబర్ ఇది విద్రోహ పేరు పెడతారా తర్వాత విప్లవ వీరుల విజయోత్సవ సభని పెడతారా వీర యోధుల సభ అని పెట్టి దానికి పెద్ద చర్చ పెట్టే విధంగా కమ్యూనిస్టులు ఎక్కడికక్కడ మండలాల్లో జిల్లాల్లో రాష్ట్రంలో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి ర్యాలీలు చేసి చర్చ ఇటు తీసుకొచ్చి ఓకే ఆ రోజు అంతమంది పోరాడి ప్రాణాలు అర్పించి త్యాగం చేస్తే ఇప్పుడు ఏం జరిగింది ఎక్కడ పేదలు ఉన్నారు పేదలు ఏం జరుగుతుంది ఇది జరగలేదు కాబట్టి అది జరిపించే ప్రభుత్వం కావాలని మనం చేద్దాము అనే చర్చ జరిగితే ఉపయోగం కాకుండా రేపు వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళకి ఓటేయాలా ఎవరికి ఎక్కువ సీట్లు ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఎవరికి సీట్లు వస్తాయో
ఆ చర్చ జరుగుతుంది. ఇది విచారకరమా బాధాకరమా అనేది ఆలోచించాలి. కాబట్టి ఈ సెప్టెంబర్ 17 చర్చ ప్రజా ఉద్యమ చర్చ, ప్రజల పోరాట చర్చ, అయినా కూడా ప్రజల పోరాటం చేసిన దాని ఫలితాలు పేదలకు అందలేదు అనే చర్చ జరిగి చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అయితే వెంకన్న గారు, మీరు ఎన్ని గతంలో ఎన్ని జరిగినాయో రజాకార్ల కాలంలోనైతే, గతంలో ఉన్న ముస్లింల పాలనలు అయితే ఏ విధంగా జరిపాయి అన్ని స్పష్టంగా తెలియజేశారు. కానీ రేపు జరిగేది ఏంటంటే విమోచన, సమైక్యత, విద్రోహం, స్వాతంత్రం, విలీనం అందరం కలిసి గతంలో ఏ విధంగా అయితే పేదలు వాళ్ళ భూములు పోరాడి తెచ్చుకున్నారో అవన్నీ లాక్కొని వాళ్ళు వచపరుచుకొని వాళ్ళు సొంతం చేసుకొని లక్షల ఎకరాలు దోసుకున్నందుకు ఈ పండుగలు జరుపుతున్నారా? ఎస్ ఎస్, అది కరెక్ట్. లేక ఎవరైతే గతంలో మన యొక్క ప్రాంతంలో దొరలు వదిలేసిన పొలాన్ని, వదిలిపెట్టిన భూముల్ని మన తెలంగాణలో కొందరు కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, కింది స్థాయి నాయకుడు ఎంపీల దగ్గర నుంచి ఎవరికి వాళ్లే వందల వందల ఎకరాలు పంచుకొని ఎప్పుడో పోయిన వాళ్ళ తాత ముత్తాత మనవడ మునిమాడ మునిమాడవాడిని స్క్రీన్ మీదకి తీసుకొచ్చి 70-80 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్న భూములు లాక్కొని వాళ్ళ మీద కేసులు పెడుతున్నందుక ఈ విమోచన దినోత్సవం. అయితే ఈ విమోచన దినం అనే చర్చ ఏంటంటే, బీజేపీ వాళ్ళు విమోచన దినం అంటే, ఇంకోళ్ళు విలీన దినం అంటే, ఇంకోళ్ళు విద్రోహ దినం అంటే, ఏమైనా అన్ని రాజకీయ పార్టీలకి ప్రధానంగా బూర్జువా పార్టీలకు అందరికీ తెలుసు ఇది చెయ్యాలి, ఇది ఎవరికి మనకి పేరు రావాలి, కానీ ఈ చర్చ పక్క పోవాలని చేస్తున్నది. ఇందాక మీరు అన్నట్టుగా తల్లాడ మండలం గొల్లగూడెంలో నాకు తెలిసి 125 ఎకరాలు ఆ రోజుల్లో భూస్వామి దగ్గర వేలల్లో 30-40 సంవత్సరాల క్రితం పేదోళ్ళు కొనుక్కున్నారు. ఈరోజు అది 20-30 లక్షలైంది. దీన్ని పాస్పుస్తకం చేయడానికి ఆ రోజుల్లో అమ్మినోడి కొడుకో మనవడో వాడి సంతకం ఉంటేనే చేస్తాం అని కొరివి పెట్టారు. పెడితే వాళ్ళు ఏం చేశారు, మధ్యవర్తులు మళ్ళీ వీళ్ళు కొరివి పెట్టిన వాళ్ళే మధ్యవర్తులు మాట్లాడుకొని ఆ డబ్బులు ఎకరానికి 50 వేలు చేస్తే దీంట్లో 40 వేలు ఆ భూస్వామి కుటుంబానికి, ఒక 20 వేలు తహసీల్దారికి, 10 వేలు పైరవీకారికి, 10 వేలు ఇతరులకి, అంటే ఇంకొక పరోక్షంగా రాజకీయ నాయకులు ఉంటారు స్థానికంగా నేనే సెట్ చేశానని చెప్పేటోడు. ఇట్లా ఆ ఊళ్ళోనే 4 కోట్లు వసూలు చేశారు. అట్లాగే అదే మండలంలో శిరీష అని తహసీల్దారు ఉంది, ఎప్పుడో ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోయిన వాళ్ళకి 3 సర్వే నెంబర్లలో 236 ఎకరాలు వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకం చేసింది. కానీ ఈ రోజు వరకు పొజిషన్లో ఉన్న చాలామందికి పాస్ పుస్తకాలు చేయలే. అదే మండలంలో పళ్ళకొట్టుకి, మిల్లుకి, పప్పు మిల్లుకి, పాఠశాలకి, ఎడ్ల కొట్టడానికి, కిరాణా షాప్కి, బంగారు షాప్కి పాస్ పుస్తకాలు చేశారు. వ్యవసాయ భూములుగా పాస్ పుస్తకాలు చేశారు. బయ్యారం మండలంలో సర్వే నెంబర్ రామచంద్రాపురం అనే రెవెన్యూలో 74/6 ఇప్పటికీ ఆంధ్రాకి చెందిన వాళ్ళకి 205 ఎకరాలు ఉంది 3 పేర్లతోటి. అది వాళ్ళకి చేయలే, అక్కడ స్థానికంగా పేదలు ఎస్టీలు చేసుకుంటుంటే వీళ్ళకి చేయలే పాస్ పుస్తకం. ఎక్కడ ధరణి, ఎక్కడ భూ సమగ్ర సర్వే, ఎక్కడ కొత్త ఎల్ఆర్యుపి, ఎక్కడ భూ ప్రక్షాళన జరిగింది, ఇట్లా చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా మొత్తం ఉంది. నాకు తెలిసి ఈ మధ్య శ్రీధర్ గాడ్ అనే ఒక రౌడీ మా దగ్గర నుంచి పుస్తకాలను ఎత్తపోయాడు. కానీ దాంట్లో ఎంత విలువైన సమాచారం ఉందంటే, కామారెడ్డి జిల్లాలో 10 ఎకరాల పైన ఉన్నవాళ్ళు, 20 ఎకరాల పైన ఉన్నవాళ్ళు చూస్తే 80 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు వాళ్ళకి ఒకే కుటుంబంలో 2-3 పేర్లతోటి చేశారు. అదంతా కూడా ఆ రికార్డులలో ఉంది. ఏదేమైనా కూడా అంతకుముందు మనం తెలంగాణ రాష్ట్రం ఓపెన్ చేసి, జిల్లాలు ఓపెన్ చేసి, మండలాలు గ్రామాలు ఓపెన్ చేసి ఎవరైనా కూడా ఏ సర్వే నెంబర్లో ఎవరికి ఎంత భూమి ఉందంటే చూసుకునే అవకాశం దొరికేది. ఇప్పుడు దాన్ని మూసేసి ఎవరి భూమి కావాలంటే వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తే అంతవరకే దొరుకుతుంది. అంటే దొంగలు కాన్ రాకుండా చేశారు ఈ వ్యవస్థలో, ధరణిలో. కాబట్టి మొత్తంగా చూసినప్పుడు ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది. దీని మీద వ్యతిరేకత వచ్చింది. దీన్ని పోగొట్టి కొత్త ప్రభుత్వం ఎన్నుకుంటే బాగంటే కాంగ్రెస్ వాళ్ళు కనపడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా రేపు ప్రజలకు మేలు చేస్తారా లేదా అనేది ఆచరణలో తెలవాలి. ఏదేమైనా ప్రభుత్వాలు మారాలని మనం కోరుకుందాం. ఏమైనా రేపు సెప్టెంబర్ 17 ప్రజల, అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విజయం తప్ప, విజయం అంటే
ఈ సెప్టెంబర్ 17న వచ్చి నైజాం సర్కార్ని లోపలికి లొంగ తీసుకున్న తర్వాత వాళ్ళకే అధికారం కన్సాలిడేట్ చేసి ఏదైతే గ్రామాల్లో పేదలు భూస్వాములకి దేశముఖులకి దొరలకి వ్యతిరేకంగా పోరాడారో ఆ పోర ఆ దొరలని ఆ భూస్వాములని తిరిగి వాళ్ళ హైదరాబాద్ పోతే వాళ్ళని తిరిగి రప్పించి స్థిరపరిచి వాళ్ళ భూములు వాళ్ళకే దక్కేటట్టు చేసి ఎక్కడెక్కడైతే వ్యతిరేకంగా పోరాడారని చెప్పారో ఆ దొరల గడిలోనే ఈ సైన్యం పోలీసు ఉండి వాళ్ళందర్నీ అంతకు ముందు 1946 నుంచి 48 వరకు 2 సంవత్సరాలు ఎంతమందిని అయితే చంపేశారో కాల్ చంపారో 48 నుంచి 51 వరకు మరో 2.5 వేల మందిని చంపేసింది ఇదే ప్రభుత్వం అంటే ఈ ఉద్యమాన్ని అణిచేయడానికి ద్రోహం చేయడానికి ఈ కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే రేపు మనకి ఇబ్బంది అని చెప్పి పేరుకి మాత్రమే ఏన వేరే దేశం కావాలంటున్నాడు దేశంలో కలపటాన్ని తీసుకొచ్చామని చెప్పారు కలపటాన్ని తీసుకొస్తే కమ్యూనిస్టులతో కలిసి ఈల పోరాటంని కూడా సక్సెస్ చేసి భూములు పంచి ఆ నైజాంని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం నవాబు అతన్ని జైల్లో పెట్టి ఇక్కడ ఎన్నికలు జరిపి ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి పరిపాలన చెప్పి ప్రజాస్వామ్యయుతంగా చేయాలి కానీ 2 సంవత్సరాల పాటు ప్రభు ఎన్నికలే జరగలేదు కదా కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకొని చరిత్రని వాస్తవాల నుంచి అర్థం చేసుకొని వక్రీకరించకుండా చేయాలా పండుగలు చేయాలని చెప్పి కోరుకుందాం చివరిగా ఒకే ప్రశ్న సార్ మళ్ళీ ఈ ద్వరల పాలన వస్తే బ్రిటిష్ కాలంలో ఉన్న భక్షక భటుల కంటే అప్పుడు రాక్షసుల కంటే దారుణంగా చేసేదట కానీ ఇప్పుడున్న వాళ్ళు ఈ రక్షకులే అంతకంటే దారుణంగా చేస్తున్నారనేది ప్రజలు ఎరిగిన సత్యం కాబట్టి మళ్ళీ ఈ దొరల పాలనే వస్తే ఇప్పుడు ఉన్న భూములే లాక్కుంటున్నారు రానున్న కాలంలో మళ్ళీ అందలం ఎక్కిస్తే ఈ తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతుందా ఈ పండగలు చేసుకోవడానికి మళ్ళీ వీళ్ళు బతికుంటారా అయితే మళ్ళీ గనక ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ మాత్రం కూడా మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడుకునే హక్కు ఉండదు ఇది క్లియర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం రాదు ఆ చైతన్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉంది గతంలో కూడా గత చరిత్ర చూస్తే కూడా ఒకే ప్రభుత్వం 2 సార్లు తెలంగాణ రాష్ట్రంలో రాలేదు అంటే ఉమ్మడి తెలంగాణ చూసినా కూడా రాలేదు కాబట్టి అంటే కాంగ్రెస్ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగుదేశం వచ్చిన దగ్గర నుంచి చూస్తే లేదు ఏదైనా అనుకున్నామని జరగవన్నీ జరగవన్నీ మంచికని అనుకున్నామని జరగవన్నీ అనుకోవటమే మనిషి పని అని అన్నట్టుగా అనుకున్నామని జరగవన్నీ అనుకోలేదని ఆగవన్నీ జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అని మనం కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఇవాళ టెక్నాలజీ పెరిగింది ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు చర్చించుకుంటున్నారు గతంలో ఏంటంటే ఒక నాయకుడు తను తనకున్న నాలెడ్జ్ తోటి తనకున్న వనరులతోటి కొన్ని విషయాలు తెలుసుకొని గ్రామాల్లోకి వచ్చి మీటింగ్ పెట్టి సభ పెట్టి మైకులు పెట్టి లైట్లు పెట్టి ప్రేక్షకులకు లైట్లు పెట్టి చెప్తే కానీ విషయాలు తెలిసాయి చదువుకున్న వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి పత్రికల్లో తెలిసాయి ఆ తర్వాత రేడియోలు ఉన్న వాళ్ళకి ఒకళ్ళిద్దరికి తెలిసాయి కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎవరికి వాళ్ళు ఎక్కడ ఉన్నా చేనుకాడు ఉన్నా పొలంలో ఉన్నా ప్రయాణంలో ఉన్నా కూర్చున్నా నిల్చున్నా చెట్టు కింద ఉన్నా ఎక్కడికక్కడ ఏం జరుగుతుందో ఏ క్షణానికి ఆ క్షణం తెలుస్తుంది కాబట్టి ప్రజలు చైతన్యం అయ్యారు వీళ్ళ ఆటలు సాగవు కాబట్టి అయితే ఈ పేరుతోటి మళ్ళీ కాంగ్రెస్ అధికారంకి వచ్చి ప్రజలకు మేలు చేయకపోతే ఉపయోగం లేదు కాబట్టి మేలు చేసే విధంగా చేయాలంటే నిజాయితీ కలిగిన వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిచే విధంగా చేస్తే మంచిదనేది నాకున్న అభిప్రాయం విన్నారు కదా వెంకన్న గారి యొక్క ఆంతర్యం బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటనేలా బలవంతమైన సర్పము సలచీమల చేత చిక్కి సావదే సుమతి ఈ బలవంతులను ఎదుర్కోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పోరాటంలో ఇప్పుడు పోరాడే వాళ్ళందరూ కూడా ఏకం కావాలి లేని పక్షంలో ఈ దొరల పాలనలో మాలాంటి సామాజిక కార్యకర్తలు కానీ జర్నలిస్టులు కానీ దళిత బహుజన సామాజిక కార్యకర్తలను కానీ నిరుపేద రైతులను కానీ బ్రతకనివ్వరు అనేది వెంకన్న గారి యొక్క ఆంతర్యంలో విన్నారు మరి రేపు జరగబోయే పండుగలు ఎవరి కోసం ఎందుకోసం ఎవరిని ఉద్ధరించడానికి అనేది మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా కెమెరామ్యాన్ సుధీర్తో ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ఖమ్మం నమస్కారం సార్.